వెల్కమ్ బ్యాక్ టు శ్రియాస్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు మీకు ఒక మంచి ఎఫెక్టెడ్ ఫేస్ ప్యాక్ చూపిద్దాం అనుకుంటున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అంతా కలిపి మీకు మహా అంటే ఫేస్ ప్యాక్ అంటే ఓయమా చాలా టైం పడుతుందేమో అని కూడా లేదు, 10 మినిట్స్లో అయిపోతుంది. మంచి గ్లో వస్తుంది, అలాగే ఫేస్ మీద ఉండే ర్యాషెస్ కూడా తగ్గిపోతాయి. అందుకోసం మనకి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. పప్పాయ అండి, బొప్పాయి పండు. సో బొప్పాయి పండు వచ్చి నేను ఒక అంటే 2 పీసెస్ అనుకోండి, అంటే చిన్న చిన్న పీసెస్ 2 తీసుకున్నాను. అంటే ఇది బాగా పండిపోయింది, అందువల్ల పీసెస్గా రాలేదు. సో దీన్ని నార్మల్ ఫోర్క్తో స్మాష్ చేస్తున్నా. సో ఇది కొంచెం బాగా పండిన పప్పాయి తీసుకోండి, ఎందుకంటే మనకు దాంట్లోనే ఎక్కువ అంటే మన ఫేస్కి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ ఎక్కువ దొరుకుతాయి. కొంచెం పచ్చిగా ఉన్నిందంటే అంత ఎఫెక్ట్గా రాదు. సో నేను దీన్ని స్మాష్ చేసేసాను స్మూత్ పేస్ట్ లాగా. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నా, అంటే నేను వైల్డ్ టర్మరిక్ యూజ్ చేస్తున్నాను, అంటే అదే చెప్పాను కదా కస్తూరి పసుపు, అది వేస్తున్నాను. అంటే ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా చాలు. మళ్ళీ ఇందులో ఒక స్పూన్ ముల్తానీ మట్టి యాడ్ చేస్తున్నాను. సో నేనైతే మట్టి మామూలు పౌడరే యూజ్ చేస్తున్నా, అంటే ఇప్పుడు పేస్ట్గా కూడా యూజ్ వస్తోంది కదా, అంటే లిక్విడ్ ఫామ్ లో కూడా ముల్తానీ మట్టి వస్తోంది, మీరు అదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పౌడరే యూజ్ చేస్తున్నాను. సో ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది. దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నాను. మీకు ఇందులో కావాలి అనుకుంటే మీరు 1 స్పూన్ రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు కానీ అయితే కోకోనట్ ఆయిల్, ఆముదము, క్యాస్టర్ ఆయిల్ అంటాం కదా అది, లేదా బాదం నూనె, అంటే వీటిలో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని థిక్ పేస్ట్ లాగా ఫామ్ అయిపోయింది. సో చూసారా, ఇప్పుడు ఇది నార్మల్ గా మనం వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలన్నా, మనం ఏది ఫేషియల్ అవ్వచ్చు, ఫేస్ ప్యాక్ అవ్వచ్చు, ఏదైనా ఫేస్ ని ఫస్ట్ అయితే నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఫేస్ కి అప్లై చేస్తున్నాను. అంటే నార్మల్ గా ఎప్పుడు చెప్పేదేనండి, మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ తో వేసుకోవచ్చు, లేదా నార్మల్గా చేతితో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే చేతితో వేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇది నేను ఇప్పుడు ఫేస్కి బాగా అప్లై చేసేస్తున్నాను. మీకు చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే మంచిగా ఎఫెక్ట్గా కూడా పనిచేస్తుంది. పింపుల్స్కి, ఓపెన్ పోర్స్కి, స్కిన్ మీద ఏదైనా అలర్జీ ఉన్నా కూడా చాలా వరకు పోతుంది. అంటే ఇందులో మనం వైల్డ్ టర్మరిక్ వేసాము కొంచెం, అంటే నార్మల్ గా మనం కిచెన్ లో యూజ్ చేసే టర్మరిక్ వచ్చి కొంచెం కలర్ మిక్స్ అవుతూ ఉంటుంది కదా, అంటే మామూలుగా మనం విడిగా పట్టించుకుంటే సరే కానీ బయట కొన్నదైతే ఎంతో కొంత కలర్ ఉంటుందండి, అందుకనేసి నేను వైల్డ్ టర్మరిక్ కస్తూరి పసుపు యూజ్ చేస్తున్నా. ఇది మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది పసుపు అనేది. ముల్తానీ మట్టి మన స్కిన్ ని టైట్ చేస్తుంది, కళ్ళ దగ్గర చాలా స్లోగా అప్లై చేసుకోండి, అంటే ఫాస్ట్ గా చేయొద్దు. సో నేనైతే ఇది 10 to 15 మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుని వచ్చి కనిపిస్తాను. నేను ఇప్పుడు నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అంటే ఇది మనకు ఈరోజు
ప్యాక్ వేసామంటే రేపటికి మనకు మంచి గ్లో వస్తుందండి. చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది. దీన్ని మీరు వీక్లీ 2 టైమ్స్ కానీ వేసుకున్నారంటే మీకు ఫేస్ లో ఉండే ర్యాషెస్, దద్దుళ్ళు, పింపుల్స్ అంటే చాలా వాటికి యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.